నేను సడన్గా ఆయన గుర్తుకొచ్చాను నా మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఆ యాప్ కొట్టండి చింతమనేని ప్రభాకర్ని కొట్టండి అన్నారు చాలా సంతోషం కానీ మీరు చెప్పినటువంటి మీ యాప్ ద్వారా నన్ను కొట్టి మీరు చూపించాల్సినంత అవసరం లేదు ఈ రాష్ట్రంలో ఆర్థిక నేరానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ దోపిడీ సంబంధించినటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఉన్నారు సిక్స్ జీరో నైన్ త్రీ నెంబర్ను కొట్టి మీరు ఆ యాప్లో అది కూడా మీరు గనక చూపించుంటే ఈ రాష్ట్ర ప్రజలు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కానీ చాలా అభినందించి ఉండేవాళ్ళు కానీ నేను మీరు అనుకున్నంత నేను నేరగాడిని కాను నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరవై తొంభై మూడు నెంబర్ కొట్టి ఆయన్ని కూడా పబ్లిసిటీ చేయమని నేను మిమ్మల్ని అడుగుతున్నా కానీ నా మీద ఎందుకు డీజీపీ గారు నీకంత ప్రేమ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో చింతమనేని ప్రభాకర్ కన్నా దోపిడీ దారుడు ఎవడూ నీకు దొరకలేదని బక్రాగాన్ని నేనే ఒక్కడే దొరికానా నీకు డీజీపీ గారని అడుగుతున్నా నీకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇంకా నీకు ఏ రోజు కా రోజు నీకు నిన్ను బీకేసీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు లాగా ఇంకొక నివుడి తెత్తాడో జగన్ అని అనేటువంటి భయం నిన్ను వెంటాడుతూ మమ్మల్ని వేధిస్తున్నామని చెప్పి మేము అనుకుంటున్నాం నీకు అవసరం వచ్చినప్పుడు కొల్లు రవీంద్రనో నీకు అవసరం వచ్చినప్పుడు లక్ష్మీనాయుడినో నీకు అవసరం వచ్చినప్పుడు జనార్దన్ రెడ్డినో బీసీ జనార్దన్ రెడ్డినో లేకపోతే ఇంకొక రెడ్డినో ఇంకొక చౌదరినో లేకపోతే ఇంకో బీసీ నాయకుడినో లోపలేయటం జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా ప్రసన్నం చేసుకుంటం కోసం నీ పబ్బాన్ని గడుపుకోవటం కోసం మా జీవితాలతో చెలగాటం ఆడద్దు డీజీపీ గారు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా మీకు ఇది కరెక్ట్ కాదు